శ్రీ మాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి ప్రస్తుత సమయం అంతా కూడాను చాలా అనుకూలమైన సమయం కనపడుతున్నప్పటికీ ఎలినాటి శని యొక్క ప్రభావం ఎంత చేసినప్పటికీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా వీళ్ళు చేసే ప్రతి పనులు కూడా అలాగే ఉన్నాయని కూడా గ్రహించాలి. కాకపోతే మీరు ఊహించిన దానికి ఖర్చులు అనేటివి రావడం, అలాగే బిజినెస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయని గుర్తించాలి. కాకపోతే ఈ సమయం అంతా కూడాను ఎలా ఉంటుందనంటే మీరు ఏది కూడా ఇతరులతో చక్కగా మాట్లాడినా ప్రేమ ఆప్యాయతలు చూపించినప్పటికీ మీరు చూపించే ప్రేమ కానివ్వండి అది నెగిటివ్ అని, మీరు చెప్పే మాట ప్రతిదీ కూడా అబద్ధమని మిమ్మల్ని దూషించే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ సమయం అంతా కూడాను మీకు ఎలా అంటే ఒక టెస్టింగ్ పీరియడ్ అన్నమాట. అంటే మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎనిమిస్ ఎదురవ్వడం, అలాగే కుటుంబంలో కూడా మీరు ఎంత బాధ్యతగా వహించినా మీ యొక్క బాధ్యతని గుర్తించగా మిమ్మల్ని దూషించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ధనాదాయం అనేది ఖర్చుకు మించి ఖర్చు కనిపిస్తూ ఉండడం, ధనాదాయం అనేది కనిపించలేక ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎలినాటి శని ప్రభావం వల్లే మీకు ఇలా అవుతుందని కూడా గ్రహించాలి. ఈ యొక్క ప్రభావం తగ్గడం కోసం మీకు దగ్గరలో ఉన్న పండితులని కలుసుకొని మీ జాతక రీత్యా కానివ్వండి, మీ యొక్క నామ నక్షత్ర ప్రకారంగా కానివ్వండి, మీకు జరగబోయేది ఎలా ఉంది ఎలా ఉంటుందని తెలుసుకొని కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ యొక్క ఎలినాటి శని యొక్క ప్రభావం నుండి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. కాకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారం అంతరంలో మాత్రం మంచి, అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి, స్నేహితుల వల్ల కానివ్వండి, ఒక మంచి శుభ విషయం వల్ల మీరు ఆహ్లాదకరమైన విషయాలు వినడం కానివ్వండి, అలాగే ఆనందం పడే ఒక మంచి విషయాన్ని మీరు వినే అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ వారం శుభ ఫలితాల కొరకు ప్రతినిత్యం కనుక నవగ్రహ స్తోత్రం పఠించడం, అలాగే ఆదిత్య హృదయం పఠించడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ యొక్క ఎల్నా శని యొక్క ప్రభావం తగ్గడం కొరకు ప్రతినిత్యం కనుక నవగ్రహాల్లో ఉన్న శని మహానుభావుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించినట్టయితే లాభం పొందుతారు. ఒకవేళ మీకు ప్రతినిత్యం కనుక అభిషేకం చేయించడం కుదరట్లేదు అనే పక్షంలో ప్రతి శనివారం రోజున నవగ్రహాల్లో ఉన్న శని మహానుభావుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించినట్టయితే లాభం పొందుతారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.